పాటించుకునేటువంటి రాయవారి వరంకు వ్యాకరణం గురించి మనము తెలుసుకున్నాం. ఓకేనా? ఇక్కడ కింది అసమాపక సమాపక క్రియాపదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి. అవి ఏ కాలానికి చెందిన క్రియాపదాలు? అసమాపక క్రియ అంటే ఇచ్చినటువంటి వాక్యం పూర్తి అయినట్లయితే, ఉదాహరణ స్వప్న సినిమా చూసింది, చూసింది అనే పదం పూర్తయింది కాబట్టి దాన్ని సమాపక క్రియ అంటారు. స్వప్న సినిమా చూస్తూ పండు తిన్నది, అంటే ఇక్కడ చూస్తూ అనేది అది పూర్తి కాలేదు కాబట్టి అసమాపక క్రియ. పండు తిన్నది అనేది పని పూర్తయింది కాబట్టి దాన్ని సమాపక క్రియ అని చెప్పవచ్చు. ఇక్కడ వీటికి వాక్యాలు ఏమంటున్నారు? వచ్చి చేసింది, చదివి రాస్తూ ఉన్నారు, తెచ్చి వండుతారు, తిని చూస్తుంది, రుబ్బి చేశారు, వీటికి వాక్యాలు రాస్తున్నాం. ఓకేనా? ఇక్కడ మొదటిగా పాప వచ్చి భోజనం చేసింది, పాప వచ్చి భోజనం చేస్తుంది, పాప వచ్చి భోజనం చేస్తుంటే కాలాలు అయిపోయిన కాలాన్ని తెలిపే క్రియ. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం అంటే ఏమిటో తెలుసుకుందాం. మొదటిగా భూతకాలం అంటే ఏమిటో తెలుసుకుందాం మనం. వీటిని కాలంలో ఉంటారు. జరిగిపోయిన దానిని తెలిపేది లేదా తెలుపునది జరిగిపోయిన దానిని తెలుపునది భూతకాలం. జరిగిపోయిన దాని గురించి తెలిపేది భూతకాలం అని అంటారు. ఉదాహరణ జరిగిపోయిన దానిని తెలిపేది భూతకాలం అని అంటారు. ఉదాహరణ ఏమి చెప్పచ్చు కదా? నేను వెళ్ళాను, వెళ్ళిని ఇచ్చాను, చూసాను, పాడిని ఇలాగా అంటే తినను, వెళ్ళాను, వెళ్ళిని ఇచ్చాను, చూశాను, పాడిని చేసింది, ఏమన్నా చేసింది అంటే ఇక్కడ తినను అన్నం తినడం పూర్తయింది. తినడానికి ఏమంటారు? పని పూర్తి అయిపోయిన దానిని జరిగిపోయిన దాన్ని పని పూర్తి అయిపోయిన దానిని జరిగిపోయిన దానిని తెలిపేది భూతకాలం. ఏం తెలిపేది? పని మనం చేసేటటువంటి పని కావచ్చు, ఏ పని కానీ ఆ పని జరిగిపోయినట్లయితే దానిని భూతకాలం అని అంటారు. ఓకేనా? జరిగిపోయిన దాని గురించి తెలిపేది భూతకాలం అని అంటారు. వెళ్ళిది వారు నిన్న కడపకు వెళ్ళిది, వెళ్ళడం పూర్తి అయిపోయింది కదా, వెళ్ళిది ఇచ్చాను, ఎవరిచ్చారు? మా నాన్నగారు కూరగాయలు తెచ్చి ఇచ్చారు. ఇవ్వడం జరిగింది కదన్నా భూతకాలం. చూశాను నిన్న నేను సినిమా చూశాను. ఏం చూశారు? చూశాను నేను నిన్న సినిమా చూశాను.
చూశాను. ఓకేనా? చూశాను, చూశాను. ఓకేనా? లేకపోతే చూశాను అంటే ఇంకా ఏం చెప్పచ్చు? చూశాను. నేను నిన్న మా స్నేహితుడిని చూశాను. చూశాను, చూశాను. లలిత పాట పాడింది. లలిత వాళ్ళ స్నేహితుడు పాటలు పాడింది. అమ్మ అన్నం చేసింది. అంటే ఇక్కడ వాక్యాలన్నీ కూడా ఇక్కడ పని అయిపోయింది కాబట్టి జరిపిన గురించి తెలిపేది భూతకాలం అని అంటారు. ఇంకా రెండోది వర్తమాన కాలం, జరుగుతూ ఉన్నదాని గురించి తెలిపేది. జరుగుతూ ఉన్న దాని గురించి తెలుపున్నది. జరుగుతూ ఉన్న దాని గురించి తెలుపున్నది వర్తమాన కాలం. జరుగుతూ ఉన్న దాని గురించి తెలుపున్నది వర్తమాన కాలం. ఏం జరుగుతూ ఉంది? రాస్తూ ఉన్నాను, బోధిస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, వింటూ ఉన్నాను. ఇదంతా ఏ కాలమన్నా వర్తమాన కాలం అని చెప్పవచ్చు. రాస్తూ ఉన్నాను, బోధిస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, పరిగెత్తుతున్నాను, పాడుతున్నాను, వింటున్నారు, తింటున్నారు, చూస్తున్నారు. ఇవన్నీ కూడా మొట్టమొదటి మరొకటి భవిష్యత్ కాలం. జరగబోయే దానిని గురించి చెబుతున్నది భవిష్యత్ కాలం. జరగబోదాని గురించి తెలుపున్నది భవిష్యత్ కాలం. ఉదాహరణ వస్తారు, ఇస్తారు, చేస్తాను, వస్తారు, తెస్తారు, ఇస్తారు, చేస్తాను, వెళ్తాను, వెళ్తాను, చెప్తాను, తింటాను, బోధిస్తాను, వస్తారు, తెస్తారు, ఇస్తారు, చేస్తాను, వెళ్తాను, చెప్తాను, తింటాను, బోధిస్తాను. ఇవన్నీ కూడా జరగబోయే దాని గురించి తెలియజేస్తాయి. ఇది జరగబో, ఇది జరుగుతుండడం లేదు. వస్తారు, రేపు మా ఇంటి బంధువులు వస్తారు, రావచ్చు, రాకపోవచ్చు. ఇస్తారు,
అరటి పళ్ళు తెస్తారు, తేవచ్చు, తేకపోవచ్చు. ఇస్తారు, రేపు మా పాఠశాల పుస్తకాలు ఇస్తారు, ఇస్తారు, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. చేస్తాను, తప్పకుండా నేను న్యాయం చేస్తాను, న్యాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. వెళ్తాను, రేపు నేను కడపకు వెళ్తాను, వెళ్ళచ్చు, వెళ్ళకపోవచ్చు. చెప్తాను, పాఠం నుంచి నేను బాగా చెప్తాను, చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. తింటాను, అన్నం తింటాను, తినచ్చు, తినకపోవచ్చు. బోధిస్తాను, బోధించచ్చు, బోధించకపోవచ్చు. కాబట్టి ఇచ్చినటువంటి ఈ వాక్యాలన్నీ కూడా భవిష్యత్ కాలాన్ని చెప్పవచ్చు. ఇవి ఇక్కడ చూడండి, మీరే చెప్పచ్చు. పాప వచ్చి భోజనం చేసింది, పాప వచ్చి భోజనం చేసిందంట, చేసింది అని దానికి ఏం తెలుపుతున్నట్టు భూతకాలం. ఎందుకంటే పని చేసింది, భోజనం చేసేసింది కాబట్టి పని అయిపోయింది కాబట్టి భూతకాలం అని చెప్పవచ్చు. పాప వచ్చి భోజనం చేస్తూ ఉంది, ఆమందా తింటూనే ఉందంట. జరుగుతూ ఉండదాన్ని గురించి తెలుపుతున్నా లేదన్నా వర్తమాన కాలం రాసుకుంటున్నారు, బోధిస్తున్నారు, మాట్లాడుతున్నారు, పరిగెత్తున్నారు, పడుతున్నారు, తింటున్నారు. ఇక్కడ పాప వచ్చి భోజనం తింటూ ఉందట. ఏ కాలం చెప్పొచ్చున్నా వర్తమాన కాలం అని చెప్పవచ్చు. పాప వచ్చి భోజనం చేస్తుంది, పాప వచ్చి భోజనం చేస్తుందన్నమాట. పాప వచ్చి భోజనం చేస్తుందన్నమాట. వస్తారు, తెస్తారు, ఇస్తారు, చేస్తాను, వెళ్తాను, చెప్తాను, తింటాను, బోధిస్తాను, చేస్తుంది. పాప వచ్చి భోజనం చేస్తుందట, చేస్తున్నారో లేదో తెలియదు కానీ చేస్తుందన్నమాట. ఏ కాలం చేస్తుందనేది భవిష్యత్ కాలాన్ని చెప్పవచ్చు. ఇవి ఈ విధంగా కాలములని చెప్పవచ్చు. అంటే జరిగిపోయిన దాని గురించి తెలిపేది భూతకాలం, జరిగిపోయిన దాని గురించి తెలిపేది ఏ కాలం, ఏ కాలం భూతకాలం. ఏదైనా పని జరిగిపోయేట్లేదు దాన్ని ఏమన్నా భూతకాలం అని అంటారు. జరుగుతూ ఉన్న గురించి, జరుగుతూ ఉన్న దాని గురించి తెలిపేది వర్తమాన కాలం, జరుగుతూ ఉన్నదాని గురించి తెలిపేది వర్తమాన కాలం, జరుగుతూ ఉన్నదాని గురించి తెలిపేది వర్తమాన కాలం. ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారా వర్తమాన కాలని చెప్పవచ్చు. జరగబోయేదాన్ని, ఇంకా జరగలేదు, జరగబోయేదాన్ని గురించి తెలియజేసేది భవిష్యత్ కాలం, జరగబోయేదాన్ని గురించి తెలియజేసేది భవిష్యత్ కాలం, జరగబోయేదాన్ని గురించి తెలియజేసేది భవిష్యత్ కాలాన్ని. ఇక్కడ చూడండి అమ్మా, వాక్యం రాసుకున్నాం. వచ్చి చేసింది, అమ్మ అన్నం వచ్చి చేసింది, అమ్మ అన్నం వచ్చి చేసింది. ఏ కాలం అమ్మ అన్నం వచ్చి చేసింది, అమ్మ అన్నం వచ్చి చేసింది. ఏ కాలం భూతకాలం, వచ్చి చేసింది కదా. మా నాన్న పేపర్ చదివి, పేపర్ చదివి రాస్తూ ఉన్నాను, మా నాన్నగారు పేపర్ చదివి రాస్తూ ఉన్నారు. ఏ కాలం రాస్తూ ఉన్నారనేది వర్తమాన కాలం, రాస్తూ ఉన్నారనేది ఏ కాలం వర్తమాన కాలం. కూరగాయలు తెచ్చి తాలింపు వండుతారు, కూరగాయలు తెచ్చి తాలింపు వండుతారు, కూరగాయలు తెచ్చి తాలింపు వండుతారు. అంటే ఇక్కడ వండుతారు అనేది పని జరగలేదు కాబట్టి ఏమని చెప్పచ్చు, జరగబోతుంది, పని ఇంకా జరగలేదు, జరగబోతుంది కాబట్టి దాన్ని ఏమని చెప్పొచ్చున్నా భవిష్యత్ కాలం అని చెప్పచ్చు. ఏమని చెప్పొచ్చున్నా భవిష్యత్ కాలం అని చెప్పవచ్చు. తిని చూస్తుంది, దీనికి ఎట్లా రాసుకోవాలన్నా తిని చూస్తుంది. లత అన్నం తిని టీవీ చూస్తుంది, చూస్తుంది. లత అన్నం తిని టీవీ చూస్తుందంట, ఇంకా టీవీ చూలే అన్నం తిని టీవీ చూస్తుందంట. ఏ కాలం భవిష్యత్ కాలం, ఎందుకు అన్నం చూసిందే చూడలేదు. భూతకాలం కానీ కొన్ని చూస్తూ ఉందా వర్తమాన కాలం చెప్పడానికి లేదు, చూస్తుందంట, చూస్తుంది కాబట్టి దాన్ని ఏ కాలం అంటారు భవిష్యత్ కాలం అని అంటారు. నిన్న మా ఇంట్లో ఆదివారం నాడు వడ పిండి రుబ్బి అలసంది వడలు, పిండి రుబ్బి వడలు చేశాడు. నిన్న మా ఇంట్లో అలసందులు బాగా రుబ్బి వడలు చేశారు. కాబట్టి ఇక్కడ మనం అలసంద వడ అంటాం, అలసందుల వడ. అంటే ఇక్కడ నిన్న మా ఇంట్లో పిండి బాగా రుబ్బి వడలు చేశారు, వడలు చేశారు అంటే దాన్ని ఏం చెప్తున్నా భూతకాలం. ఎందుకంటే పిండి రుబ్బడం అయిపోయింది, ఆ రుబ్బి దాన్ని
వేయడం జరిగింది. ఆ వడలు తినడం కూడా జరిగిపోయితే దాన్ని ఏమంటారు? భూతకాలం అంటారు. తింటూ ఉంటే వర్తమాన కాలం అంటారు. తింటారనుకుంటే భవిష్యత్ కాలం అని చెప్పవచ్చు. ఓకేనా? ఇవి గడిచేటువంటి క్రియాపదాలకు మన వాక్యాలు ఇక్కడ కాలములు ఈ విభాగం గుర్తుపెట్టుకోవడం మనకి గుర్తుపై పడతాయి. కాలం నిండినటువంటి మూడవ అప్పటి భూతకాలం, మూడోది వర్తమాన కాలం, మూడోది భవిష్యత్ కాలం. అంటే ఇక్కడ భూతకాలం అంటే జరిపిన దాని గురించి తెలిపేది భూతకాలం అని అంటారు. ఉదాహరణ వెళ్ళాము, వెళ్ళేది, ఇచ్చాను, చూసాను, ఆడేది, చేసింది. రెండవది వర్తమాన కాలం అంటే జరుగుతున్న దాని గురించి తెలిపేది వర్తమాన కాలం అని చెప్పవచ్చు. రాస్తూ ఉన్నాను, బోధిస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, అడిగేస్తూ ఉన్నాను, పాడుతున్నాను. భవిష్యత్ కాలం అంటే జరగబోయే దాని గురించి తెలిపినది భవిష్యత్ కాలం. వస్తారు, తెస్తారు, ఇస్తారు, చేస్తాను, వెళ్తాను, చెప్తాను, వింటాను, బోధిస్తాను. అంటే ఈ మూడు ముఖ్యంగా ఈ కాలం గురించి మనం తెలుసుకున్నట్లయితే అతను ఏ విధంగా ఇచ్చినప్పుడు కూడా మనము వాక్యములను రాసుకోవచ్చు. ఇప్పుడు క్రియలు గుర్తించవచ్చు, లేదా పదాలు ఇచ్చి ఏ వాక్యాలు రాయవచ్చు. ఒకవేళ పదాలు ఏ విధంగా రాసినప్పుడు కూడా అది ఏ కాలానికి చెందినా కూడా మనం గుర్తించుకోవచ్చు. ఎప్పుడు గుర్తించుకోవచ్చున్నా ఎప్పుడైతే ఈ కాలము మూడు మనము వర్షకాలంలో నేర్చుకుంటాము, అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం గుర్తుపెట్టుకోండి. భూ అంటే భూతకాలం, వా అంటే వర్తమాన కాలం, వా అంటే భవిష్యత్ కాలం. ఈ విధంగా మనం కాలమును గుర్తించుకోవచ్చు, కాలమును గుర్తించుకోవచ్చు. ఓకే, కాబట్టి కాలం భూత మూలకాలం, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. భూతకాలం అంటే జరిపేదాన్ని తెలిపేది భూతకాలం అని అంటారు, జరుగుతూ ఉన్నదాన్ని తెలిపేది వర్తమాన కాలం అంటారు, జరగబోయేదాన్ని గురించి తెలిపినది భవిష్యత్ కాలం అని అంటారు. ఇవి ఈరోజు మనం చేసినటువంటి ఈ రాయవారి పాఠానికి సంబంధించి వ్యాకరణ ఏమిటో కాలంలో తెలుసుకున్నాం. కాలం ద్వారా అది ఏ కాలం చెందినామో కూడా వాటి గురించి మనం తెలుసుకున్నాం. ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వ్యాకరణ అంశాలు. ఓకేనా?